హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ యువకుడు హల్చల్ చేశాడు. తన సమస్యను పరిష్కరించాలని ప్రజాభవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క కాన్వాయ్కి అడ్డుపడి యువకుడు హంగామా చేశాడు. మల్లాపూర్కు చెందిన యోహన్ సిరిమలగా గుర్తించారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చెప్పినారు న్యూస్ పేపర్ లో, నేను చదివినా. ఏం ఇబ్బంది ఉన్నా? ఎలాంటి నార్మల్ వ్యక్తి అయినా గానీ ప్రజాభవన్ కి నడుచుకుంటూ రండి, నేను దగ్గర ఉండి సమస్య పరిష్కారం ఇస్తా అని. పూర్తి నమ్మకం మీద, కాంగ్రెస్ పార్టీ సీఎం సార్ మీద పూర్తి నమ్మకం మీద నేను ఇక్కడికి వచ్చిన. నేను ఆయన కలిసేవాడిని. నా సమస్య, నాకు చాలా అన్యాయం జరిగింది. మా ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు, మా ఇంటి మగవాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ చావబడినారు. దానికి పోలీసులే కారణం. కీసరా పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య, ఎస్ఐ మధు చేయబట్టి నాకు అన్యాయం జరిగింది. నన్ను జైలుకి పంపించినారు, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేపించినారు, నాకు మ్యారేజ్ కాలేదు. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి. నాకు సీఎం సార్ మీద నమ్మకం ఉంది, నాకు న్యాయం కావాలి. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ యువకుడు హల్చల్ చేశాడు. తన సమస్యను పరిష్కరించాలని ప్రజాభవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. మంత్రి సీతక్క కాన్వాయ్కి అడ్డుపడే యువకుడు హంగామా సృష్టించాడు. మల్లాపూర్కు చెందిన యోహన్ సిరిమలగా గుర్తించారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.